పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో టాలీవుడ్ లో ఫ్యాన్ వార్ జోరందుకున్నాయి. బాహుబలి తర్వాత తెలుగులో నాన్ బాహుబలి రికార్డ్ అనే కొత్త కేటగిరీ తీసుకొచ్చారు. కానీ పుష్ప సీక్వెల్ మాత్రం నేరుగా బాహుబలి 2 రికార్డ్స్ తోనే పోటీ పడుతుంది. అత్యధిక వసూలు సాధించిన హీరోగా ప్రభాస్ పేరు మీదున్న రికార్డ్ ను పుష్ప బద్దలు కొట్టడం ఖాయమని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రికార్డ్ సొంతం చేసుకోవాలంటే పుష్ప బాహుబలి 2 దంగల్ కలెక్షన్స్ ని మించి 2,000 కోట్ల వసూలు చేయాల్సి ఉంటుంది. మరి ప్రభాస్ టాప్ లిస్ట్ లోనే ఉంటాడా లేక బన్నీ ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందా? తెలుగులో టాప్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ చేసే హడావిడి అంత ఇంత కాదు. రిలీజ్ కి ముందే సూపర్ హిట్ అవుతుందని జోషాలు కలెక్షన్స్ రికార్డ్స్ తో రెడీ అయిపోతారు అభిమానులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప ద రూల్ రిలీజ్ కి ముందు అల్లు ఆర్మీ అంత రికార్డులు లెక్కలతో లెక్కల మాస్టర్ అవతారం ఎత్తేశారు. పుష్ప 2 బాహుబలి రికార్డుల బ్రేక్ చేయడం ఖాయమని గ్యారంటీగా చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు టాలీవుడ్ తో పాటు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో అత్యధిక వసూలు సాధించిన సినిమాలేంటి, వాటిని మించాలంటే పుష్ప 2 ఎంత కలెక్ట్ చేయాలో చూద్దాం. ఇండస్ట్రీ ఈక్వేషన్స్ ని బ్రేక్ చేసి భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించిన సినిమా బాహుబలి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారి 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఘనత బాహుబలి 1 దక్కుతుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ మూవీ ఏకంగా 650 కోట్లు వసూలు చేసి అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టించింది. హిందీ సినిమాలకు 100 కోట్లు వస్తేనే చంకలు గుద్దుకొని సంబరాలు చేసుకునే ఆ రోజుల్లో ఏకంగా 650 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్ రాబట్టడం ద్వారా బాహుబలి సంచలనం సృష్టించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టడంతో బాహుబలి పార్ట్2 మరో చరిత్రను తిరగదాసింది. ఈ సినిమా ఏకంగా 1,800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికే అత్యధిక రాబడి సాధించిన ఇండియన్ మూవీగా రికార్డ్స్ లో కొనసాగుతుంది. మరి బాహుబలిని మించిన సినిమా రాలేదా అంటే అమీర్ ఖాన్ కీలక పాత్రలో నటించిన దంగల్ ప్రపంచవ్యాప్తంగా 1,900 కోట్ల వసూలు చేసింది. అయితే బాహుబలి 2 ఇండియన్ కలెక్షన్స్ ని 1,400 కోట్లు, అయితే దంగల్ కి మన దేశంలో వచ్చింది కేవలం 538 కోట్లు మాత్రమే. మిగిలిన 1,430 కోట్లు విదేశీ కలెక్షన్స్. అందులోనూ చైనా నుంచి ఈ సినిమాకి 1,000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయట. కానీ ప్రొడ్యూసర్ షేర్ కింద 10 కోట్లు కూడా రాలేదని ఆ సినిమా నిర్మాతలే ఒప్పుకున్నారు. ఈ లెక్కన నికరంగా దంగల్ కు వచ్చిన కలెక్షన్స్ బాహుబలి 1 కంటే తక్కువనే చెప్పుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మల్టీస్టారర్ RRR 1,200 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ సినిమాల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఇక కన్నడ రాక్ స్టార్ యష్ KGF 2 కూడా 1,200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ద రేజ్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ 365 కోట్లు, అంటే బాహుబలి 1 కి వచ్చిన దానికంటే ఇంచుమించుగా సగం మాత్రమే. మరి పుష్ప 1 బాహుబలి 1 ని బీట్ చేయలేదు, కానీ పుష్ప 2 బాహుబలి 2 ని బీట్ చేయగలదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. అయితే పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ కి హిందీ మార్కెట్ లో ఎక్స్పోజర్ చాలా తక్కువ. టీవీ ఛానల్స్, యూట్యూబ్స్ లో డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ ప్రేక్షకులకు బన్నీ ఫేస్ తెలుసు, కానీ అతనికి నార్త్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. కానీ పుష్ప రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కి వచ్చిన జనాలు టీవీలో, యూట్యూబ్స్ లో ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన వ్యూయర్షిప్ చూస్తే నేషనల్ లెవెల్లో బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా ఫంక్షన్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కి ఒకేసారి 100,000 మంది వీక్షకులు రావడమే గగనం. కానీ పుష్ప 2 ఈవెంట్ కి ఏకంగా 2.5 లక్షల మందికి పైగా కాంక్రెంట్ వ్యూయర్స్ లైవ్ లో చూశారు. ఇక యూట్యూబ్ లో రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ 24 గంటల్లోపే 100 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుని కొత్త రికార్డ్ సృష్టించింది. ఇక పుష్ప 2 థియేటర్ రైట్స్ 650 కోట్లకి అమ్ముడు పోయాయి. అంటే ఇది డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు చెల్లించిన మొత్తం. థియేటర్ల రెంట్లు, వాటాలు పోను, పంపిణీదారులకు లాభం రావాలంటే ఈ సినిమా కనీసం 1,000 నుంచి 1,200 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించాలి. ఓటీటీ, మ్యూజిక్, శాటిలైట్ టీవీ రైట్స్ నుంచి మరో 400 నుంచి 500 కోట్లు వస్తాయి. అంటే పుష్ప 2 కనీసం 1,500 నుంచి 1,700 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. అభిమానులు, నిర్మాతలు ఆశించినట్టుగా పుష్ప ది రూల్
బాక్సాఫీస్ ని రూల్ చేస్తే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా టోటల్ కలెక్షన్స్ 2,000 కోట్లు దాటిపోవడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బాహుబలి ద్వారా రాజమౌళి ప్రభాస్ తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే పుష్ప 2తో సుకుమార్ బన్నీ ఇండియన్ మూవీని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని అంటున్నారు అనలిస్టులు.